దేవలగ్నం సుదినం దేవదారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపదే అనంతపురం జిల్లా అనాపూర్ జిల్లా అనేక సందర్భాల్లో ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రధాన అనారోగ్యం పాలైనప్పుడు బెంగళూరు హైదరాబాదు లేదా చెన్నై నగరాలకు పోయి ఖరీదైన వైద్యం పొందలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల కిందట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి అనేటువంటిది ఆ రోజు నిర్మించడం జరిగింది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడం, ఇంచర్ ఉంటే కాటన్ ఉండదు, కాటన్ ఉంటే సిరింజ్ ఉండదు అనేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ల ఆధ్వర్యంలోను అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక కృషి వల్ల అనుకున్న దానికంటే నిన్నగా ఈ వైద్య సౌకర్యం ఈ జిల్లా ముఖ్య కేంద్రంలో అనునిత్యం మెరుగైనటువంటి ఫలితాలు ప్రజలు పొందుతున్నారు. అందులో భాగంగా పరిశుభ్రత కావచ్చు, తర్వాత ఇతరత్ర మందుల పంపిణీలో కానీ అంటే సరఫరాలో కానీ ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా కొన్ని రకాలుగా ప్రజలకు పేదవాడి ఉపయోగపడితే ప్రభుత్వ ఆసుపత్రి తదితరంగా అభివృద్ధి సాధిస్తామంటే ఈరోజు మెగా ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ కంపెనీ మరి కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఇక్కడ 25 లక్షల రూపాయలతో అత్యవసర చికిత్స గదిని గదుల నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను అడిగాను ఎంతో అయింది ప్రయోగం చేశారంటే 2 లక్షలు. ఇదే వేరే రకంగా మనం ప్రయత్నం చేస్తే ప్రభుత్వ నిధులే ఖర్చు పెట్టాలంటే 80 లక్షలు ఇంకా మరింతగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. అంటే డబ్బును ఆదా చేసి ప్రజలకు మంచి వైద్యం కలిగించాలనేటువంటి ఒక దాతృత్వంతో మానవత్వంతో ఈరోజు మెగా ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. నిజంగా ఒక శాసనసభనే కాకుండా ఒక పౌరుడిగా వాళ్ళని అభినందిస్తున్నా. మరింతగా ఈ జిల్లాలో ఇలాంటి ఈ వైద్య సౌకర్యం కోసం మీ భవంతులు కట్టాలా, మీ వీలైనటువంటి ఆర్థికంగా ఊరట కలిగించడానికి మీ ప్రభుత్వం అంటే నిధులు లేనటువంటి సందర్భంలో మీరు స్వయంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇలాంటివి ఏమైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇంకేమైనా ఈ విధంగా భవన నిర్మాణంలో మీరు వంతు పాత్ర చేయాలా, చారిటీ ఇంకా పెంపొందించుకోవాలని చెప్పి నేను వాళ్ళని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అనునిత్యం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం గత కలెక్టరు ప్రస్తుతం కలెక్టర్ కూడా చేసిన ప్రయత్నాన్ని కూడా నేను అభినందిస్తున్నా, ప్రశంసిస్తున్నా. ఈ మెగా ప్రాజెక్ట్ ఇన్ఫ్రా తీసుకున్నటువంటి చేసినటువంటి ఈ యొక్క పవిత్ర కార్యాన్ని ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు పారిశ్రామికవేత్త ధనవంతులు అందరూ కూడా ఆలోచించి వాళ్ళ మార్గంలో పయనించడానికి కొంతైనా వెసులుబాటు కలిగించే దిశగా ఈ జిల్లాకి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా డబ్బున్న వాళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పి వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. మన అనంతపురం జనరల్ హాస్పిటల్లో మెగా వాళ్ళు చాలా బాగా ఒక ముఖ్యమైన ఈ కట్టడాన్ని కట్టించారు. దీనివల్ల మనకి ఎమర్జెన్సీ కేసెస్ కూడా ఇక్కడ నేను చూసుకోవాల్సిన ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉంచి మనము ఇది లేనప్పుడు అక్కడ మనకు లోపల ఉన్న ఆ ఎమర్జెన్సీ వాడు వాడటం చాలా కష్టంగా ఉండేది. సో అలాంటి సమయంలో వాళ్ళు ముందుకు వచ్చి చేయడం అనేది చాలా అభినందనను సో వాళ్ళని అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ మేము ఇక్కడ ఈ అనంతపురం జనరల్ హాస్పిటల్లో క్యాజువాలిటీ వార్డ్ ఓపెనింగ్ వచ్చామండి. ఇది మా మెగా ఇంజనీరింగ్ చైర్మన్ శ్రీ పిపి రెడ్డి గారు విజన్ అండ్ డ్రీమ్ అండి. కొంచెం తెలుగులో కొంచెం వీక్, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. సో మేము అంటే ఇక్కడ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇక్కడ మా సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉందండి ఇక్కడ పాముడి దగ్గరలో. ఆ దగ్గరలో 2 గ్రామాలు మేము 2 విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్లో తీసుకుని అక్కడ కూడా సోలార్ లైట్లు రోడ్లు ఇది చేస్తున్నామండి. ఆ ప్రోగ్రామ్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పారు ఇక్కడ వేరే ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది, ఇట్లా హాస్పిటల్లో ఇట్లా ఒక చిన్న ఫెసిలిటీ కట్టాలంటే మా చైర్మన్ గారు వెంటనే ఒప్పుకున్నారు. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా ఈ హాస్పిటల్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చాలా చేస్తున్నామండి. ఇప్పటికి మేము ఒక 5-6 పెద్ద జనరల్ హాస్పిటల్స్లో అటెండెంట్స్కి మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పేషెంట్కి ఫుడ్ ఇస్తారండి మధ్యాహ్నం.
మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళతో పాటు వచ్చిన ఇంకొక అటెండెంట్కి రోజు మధ్యాహ్నం పూట భోజనం ఇచ్చే ప్రోగ్రామ్ మాది ఆల్రెడీ ఒక 5-6 హాస్పిటల్స్ రన్ అవుతుందండి. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇక్కడ కూడా మరి చూద్దామండి. కానీ అదే హాస్పిటల్ రిలేటెడ్ అంటే మా చైర్మన్ పీపీ రెడ్డి గారికి చాలా ఇష్టం, అందుకని ఆయన వెంటనే ఓకే అన్నారు. మేము ఇట్లాంటి మామూలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఎక్కడ తీసుకోము అంటే విలేజ్ అడాప్షన్ను ప్లస్ ఈ హాస్పిటల్ అటెండర్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ ఉందండి. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా ఒక స్పెషల్ నీడ్ ఉంది, ఇట్లా ఒక ప్రత్యేకమైన అవసరం ఉందని చెప్తే మా చైర్మన్ గారు వెంటనే స్పందించి వెంటనే ఓకే అన్నారండి. ఆ తర్వాత మేము పనిచేసామండి. సో ఇందులో అంటే డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎమ్మెల్యే గారు కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, మిగతా హాస్పిటల్ సిబ్బంది కానీ కానివ్వండి, హాస్పిటల్ సూపరింటెండెంట్ మొత్తం వాళ్ళ సహకారం లేదే ఇది అవే పని కాదండి. వి గాట్ 110% కోఆపరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండ్ ఫర్ దాట్ ఐ థ్యాంక్ దమ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎమ్ఎల్ అండ్ ఐ విష్ దట్ వీ కెన్ కంటిన్యూ టు డూ మెనీ మోర్ సచ్ గ్రేట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. మాట్లాడలేదు.